స్థానిక పరిపాలన కోసం జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి నిత్యం మన అవసరాలు చూసే దాని కోసం మన వీధి లైట్ దగ్గర నుంచి మన పారిశుద్ధ్య పని దగ్గర నుంచి మన మురుకాలలో బాగున్నాయా లేవా దాని బాగా పని చేయించడానికి గాని మున్సిపల్ వర్కర్ని పారిశుద్ధ్య పని వారిని సరిగ్గా పని చేయించడానికి మంచినీళ్ళు వస్తున్నాయా రావట్లేదా అనేది అజగనుకునేదానికి ఇలా ప్రతి నిత్యం చిన్న చిన్న అవసరాల కోసం మన ఆధారపడేటువంటి బాధ్యతకి అప్పచెప్పటానికి ఈరోజు మనం నిర్ణయం తీసుకోబోతాం కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా మనకు అనుకూలంగా ఉండే అభ్యర్థిని ఎన్నుకోవటం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇది తప్పనిసరి అని చెప్పని ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈ ఓటు హక్కును వినియోగించుకోమని అందరినీ కోరుతున్నాను స్థానిక పరిపాలన కోసం జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి నిత్యం మన అవసరాలు చూసే దానికోసం మన వీధి లైట్ దగ్గర నుంచి మన పారిశుద్ధ్య పని దగ్గర నుంచి మన మురుకాలలో బాగున్నాయా లేవా దాని బాగా పని చేయించడానికి గాని మున్సిపల్ వర్కర్ని పారిశుద్ధ్య పని వారిని సరిగ్గా పని చేయించడానికి మంచినీళ్ళు వస్తున్నాయా రావట్లేదా అనేది అజగనుకునేదానికి ఇలా ప్రతి నిత్యం చిన్న చిన్న అవసరాల కోసం మన ఆధారపడేటువంటి బాధ్యతకి అప్పచెప్పటానికి ఈరోజు మనం నిర్ణయం తీసుకోబోతాం కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా మనకు అనుకూలంగా ఉండే అభ్యర్థిని ఎన్నుకోవటం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇది తప్పనిసరి అని చెప్పని ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈ ఓటు హక్కును వినియోగించుకోమని అందరినీ కోరుతున్నాను స్థానిక పరిపాలన కోసం జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి నిత్యం మన అవసరాలు చూసే దానికోసం మన వీధి లైట్ దగ్గర నుంచి మన పారిశుద్ధ్య పని దగ్గర నుంచి మన మురుకాలలో బాగున్నాయా లేవా దాని బాగా పని చేయించడానికి గాని మున్సిపల్ వర్కర్ని పారిశుద్ధ్య పని వారిని సరిగ్గా పని చేయించడానికి మంచినీళ్ళు వస్తున్నాయా రావట్లేదా అనేది అజగనుకునేదానికి ఇలా ప్రతి నిత్యం చిన్న చిన్న అవసరాల కోసం మన ఆధారపడేటువంటి బాధ్యతకి అప్పచెప్పటానికి ఈరోజు మనం నిర్ణయం తీసుకోబోతాం కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా మనకు అనుకూలంగా ఉండే అభ్యర్థిని ఎన్నుకోవటం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇది తప్పనిసరి అని చెప్పని ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈ ఓటు హక్కును వినియోగించుకోమని అందరినీ కోరుతున్నాను.